ఒక్కటి చెప్పండి ప్రియా చౌదరి గారు, మీ కెరియర్ మొత్తంలో మిమ్మల్ని బాగా బాధించినటువంటి, చాలా మందిని మీరు కౌన్సిలింగ్ చేశారు, కొన్ని వందల వేల మందిని, అంటే అమ్మో ఇలా జరిగిందా అని మీరు బాగా, అసలు అఫ్కోర్స్ చాలా నిద్రలేని రాత్రులు మీరు గడుపుంటారు కౌన్సిలింగ్ లో, అలా బాగా బాధించి మీరు చాలా కాలం పాటు మర్చిపోలేని ఘటన ఏదన్నా ఉంటే చెప్పండి. ఒకటి ముకుందాల్ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. చాలా ఉన్నాయి, ఒకటి అని చెప్పలేను అసలు. తర్వాత ఏంటి అని అంటే, మెడిటేషన్ లో ఒక హీలింగ్ చేసుకునేది ఏంటి అని అంటే, అది భరించలేక నాకు ప్రెషర్ ఎక్కువైపోయి ఒక కేసు అయిపోయిన తర్వాత ఇంకా ఆ కేసు నా బ్రెయిన్ లోకి రాకూడదు అనేటటువంటిది ఒక హీలింగ్ ఉంటుంది. ఆ హీలింగ్ చేసుకుంటూ కాస్త మెల్లమెల్లగా నేను వాటన్నిటి నుంచి బయటికి రావడం అనేది జరిగింది. ఒక్క కేసు అని లేదమ్మా, ఎన్నో కేసులు అసలు చెప్పలేను. ఒకటి అని కాదు, మచ్చుకని చెప్పడానికి కూడా లేదు, నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. అతి అరివీర భయంకరమైనటువంటి టార్చర్లు పడినటువంటి కేసెస్, అలాగే మగవాళ్ళ వల్ల ఇబ్బంది పడి నరకాన్ని చవి చూసినటువంటి ఆడవాళ్ళు. ఒక మహిళ మాట్లాడిన మాట అయితే యుఎస్ లో ఉంటది, తను ఇప్పటికీ మర్చిపోలేను. 30 ఏళ్ళు కాపురం చేసింది భర్తతోటి, ఆమె అతని కంటే ఎక్కువ సంపాదిస్తుంది. సంవత్సరానికి దగ్గర దగ్గర 1.5 crore పైన సంపాదిస్తుంది. మార్కెట్ కెళ్ళాలన్నా కూడా డబ్బులు భర్త నుంచే తీసుకోవాలి. ఆమెకు వచ్చేటటువంటి ప్రతి పైసా కూడా భర్త అకౌంట్ కే వెళ్తుంది. ఏం చేస్తాడో భర్త తెలియదు. అదేలాంటి సాలరీ అకౌంట్ లో కదా పడాలి, అకౌంట్ లో పడుతుంది, పడగానే అటు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే భర్తకి ఇచ్చేస్తుంది, నాకొద్దు, నా భర్తే అనేసి 30 సంవత్సరాల తర్వాత తను రియలైజ్ అయ్యింది ఏంటి అంటే, అసలు తన పరిస్థితి ఏంటి అని అంటే, తన బిడ్డ ఒక్కటి, ఒక ఆడపిల్ల ఉంది తనకి, ఆ బిడ్డను పట్టించుకోడు, ఆ పిల్ల చదువు ఇది మొత్తం ఏమే చూసుకుంది. అతనికి ఎంతసేపు ఏంటి అంటే, వాళ్ళ పేరెంట్స్ అలాగే అతనికి ఉన్నటువంటి, అసలు ఎట్లా అంటే ఒక భార్య అని కానీ దగ్గరికి తీసుకోవడం కానీ, ఆమె 30 ఏళ్ల జీవితంలో సంసార జీవితానికి దూరమై 20 ఏళ్ళు అయింది, 25 ఏళ్ళు అయింది. ఇలాంటి మహిళలు ఎంతమంది ఉన్నారో తెలుసా? యా 25 ఏళ్లలో ఎప్పుడూ కూడా ఇది నాకు లేదు కదా. తర్వాత అతను కుక్కల్ని బాగా ప్రేమిస్తాడు, కుక్కల్ని తెచ్చిపెడతాడు, కుక్కలు చాకరీ మొత్తం ఈవిడ చేయాలి. కుక్కకి జ్వరం వస్తే పరిగెడతాడు, కుక్కకి జ్వరం తగ్గేదాకా కుక్క పక్కనే పడుకుంటాడు తప్ప, ఈమె బెడ్ రిడెన్ అయినా కూడా టాబ్లెట్ కూడా తెచ్చివాడు. అదేంటి అసలు, అదేంటి అని అంటే, ఉన్నారమ్మా అలాంటి రాక్షసులు ఉన్నారు. మరి అంత కుక్క పట్ల ఉన్న కనీసం ప్రేమ కూడా భార్య పట్ల లేదు, ఉండదు. చాలా మంది దరిద్రులు ఎంతో మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఆమె ఒక మాట మాట్లాడి, మేడం భార్యాభర్తల బంధం అంటే ఏంటో మర్చిపోయాను మేడం, సంసార సుఖం అంటే ఏంటో మర్చిపోయాను మేడం, అసలు నేను ఒక భార్యనన్న సంగతి మర్చిపోయాను మేడం, అసలు నాకు ఏడుపు అనేటటువంటిది ఒకటి ఉంటదన్న సంగతే మర్చిపోయాను మేడం. ఎవరైనా నన్ను ఏడిపిస్తే 30 ఏళ్ల భారాన్ని తీర్చుకుందామంటే ఏడుపు రావటం లేదు మేడం. నేను విడిపోదాం అనుకుంటున్నాను కానీ మీ సలహా తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకు సలహా తీసుకుందాం అనుకుంటున్నానంటే, నేను చేసేది తప్ప ఒప్ప అని కాదు, తర్వాత నేను ఎలా ధైర్యంగా ఉండాలి, మళ్ళీ నాలో బలహీనత మళ్ళీ నా భర్త దగ్గరికి లాగేస్తుంది, నన్ను నేను పోకూడదు, నాకు ధైర్యం ఇవ్వండి. అలా నా దగ్గరికి వచ్చి కౌన్సిలింగ్ తీసుకోమని ఎవరు చెప్పారు ఆవిడికి అని అంటే, వాళ్ళ కూతురు చెప్పారు, అమ్మా నువ్వు బయటకు వస్తే మళ్ళీ అక్కడికి వెళ్తావు, మళ్ళీ ఇదే టార్చర్ పడతావు, ఒకసారి ఆవిడ సలహా తీసుకో అని చెప్పేసి అని వాళ్ళ కూతురు సజెస్ట్ చేస్తే ఆవిడ నన్ను కన్సల్ట్ అయ్యాడ్యుకేటెడ్. మరి అంత సంపాదిస్తున్నారంటే. తర్వాత ఆమెను మాట్లాడిస్తూ అలా 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 ఆవిడ ఏడిపించేశాను. కనీసం దాదాపు 15 మినిట్స్ పైన ఏడ్చింది ఆవిడ, వెక్కి వెక్కి మొత్తం లోపల ఉన్నదంతా బయటకు కాదు. తర్వాత అప్పుడు మళ్ళీ ఆవిడలో నింపి, అది నీ ఇష్టం అమ్మా, నీ జీవితము, బలహీనత ఉండకూడదు మనిషిలో, ఆత్మీయత ప్రేమ ఉండాలి. ప్రేమ ధర్మం అంటే ఏంటి అని అంటే, నువ్వెలా ఉంటావో నేను అలా ఉండడం. ఆయన నీ పట్ల ధర్మంగా, భార్య అనే భర్తనేగా ధర్మంగా ఉంటే మీరు ఉండండి, లేదంటారా మీ పాప ఉన్నది మీ పాప దగ్గరికి వెళ్ళండి, అది వద్దు, భగవంతుడు ఉన్నాడు ఆ సేవలో ఉండండి
అంతకు మించిన ప్రేమ, మయ ప్రేమని పంచేటటువంటి పరమాత్ముడికి మించిన ప్రేమ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. విశ్వం ఇచ్చేటటువంటి ప్రేమని అందుకోవడానికి సిద్ధంగా ఉండండి అని ఆవిడకి కొంత కౌన్సిలింగ్ ఇచ్చి కొంత మెడిటేషన్ క్లాసెస్కి అటెండ్ చేస్తే నౌ షీఈస్ వెరీ వెల్, ఆవిడ ఇప్పుడు అక్కడ కౌన్సిలింగ్స్ ఇస్తుంది. వావ్, సూపర్ కదా. అసలు ఇది మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అనుకుంటా. ఎగ్జాక్ట్లీ. అసలు అంటే సంవత్సరానికి 1.5 కోట్ల సంపాదిస్తున్న ఆవిడ 30 ఏళ్ళు తన దగ్గర ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి అమ్మాయి దగ్గర పైసా లేదు. అది నన్ను బాధించింది. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు రాసిచ్చడం కాదమ్మా, తన సంపాదన, తన కష్టపడి గొడ్డు చాకరి చేసి సంపాదనలో బయటికి వెళ్ళడానికి డబ్బు లేకపోతే బిడ్డ ఇచ్చింది. ఓ, అప్పుడు చెప్పు మళ్ళీ స్టార్ట్ చేయమ్మా లైఫ్. మళ్ళీ జాబ్లో జాయిన్ అయింది. మళ్ళీ షీస్ వెరీ హ్యాపీ. అంటే తన్ ఎప్పుడు కూడా మనిషి తనను తాను మార్చుకున్నప్పుడే మన జీవితం మారుతుంది. ఎదుటివాడు మారడమ్మా, మారనప్పుడు మనం మారాలి. వాళ్ళ కోసం కొంత టైమే ఇవ్వాలి, అంత టైం ఇవ్వద్దు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఇచ్చి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమీ లేదు అని అంటే అప్పుడు కూడా జీవితం ఉంది అని ప్రూవ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగా గ్రేట్ అండి, మీకు ఇది బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. కనీసం ఇది చూసిన కొంతమంది మళ్ళీ మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి హ్యాపీగా ఉంటే బాగుండు లైఫ్ లో. తప్పకుండా తల్లి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.